నమస్కారం అండి. చాలామంది ఈ నీట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, అంటే డాక్టర్ కోర్స్ కోసం అని చెప్పి నీట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. అంటే అన్ని డేట్ ఆఫ్ బర్త్లు వాళ్ళకి వస్తాయండి, నేను కాదన్ను, కానీ ఎక్కువ శాతం అంటే 60-70% ఆఫ్ ద పీపుల్ 2, 11, 20, 29 తారీఖుల్లో పుట్టినటువంటి వాళ్ళకి రేపు 2020లో మంచి నీట్లో సీట్లు రావడానికి అవకాశం ఉందండి. వీళ్ళకి ఎక్కువ అవకాశం ఉన్నాయి, అంటే మిగిలిన వాళ్ళు నాకు రాదేమోనని చెప్పి భయపడక్కర్లేదండి, అందరికీ వస్తాయి. ఎక్కువ శాతం వీళ్ళకి వస్తాయి ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి. అలానే 7, 16, 25 తారీఖుల్లో పుట్టిన వాళ్ళు ఉంటారండి. 7, 16, 25 తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి కూడా మంచి డాక్టర్ సీట్స్ వస్తాయండి. వీళ్ళు ఇంకొంచెం కష్టపడితే ఉన్నటువంటి ఇప్పుడు టైం స్పెండ్ చేస్తున్న దానికన్నా కూడా ఈ నీట్ ఎగ్జామ్స్ మీద ఇంకొంచెం కనుక, అంటే లాంగ్ టర్మ్ తీసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం కనుక కష్టపడ్డారంటే రేపు 2020లో మీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ అయిపోతారండి. అంటే మిగిలిన వాళ్ళకి రాదా అని మాకండి, మిగిలిన వాళ్ళకి కూడా వస్తే ఎక్కువ శాతం ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు సైన్స్ రిలేటెడ్గా సెట్ అవ్వడానికి వీటన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. ప్లస్ ఈ 7, 16, 25లో పుట్టినటువంటి వాళ్ళకి చాలామందికి ఐఐటి అలా వీళ్ళు సైన్సిస్టులు అలా అవుతారు చూడండి, అలాంటి సీట్స్ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయండి. చాలా అద్భుతంగా ఉన్నదండి. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళందరూ కూడా కొంచెం గైడ్లైన్స్ తీసుకుంటూ కొంచెం కష్టపడండి. ఒక్కసారి నా దగ్గరికి వస్తే మీకు ఏ టైంలో హాల్ టికెట్ తెచ్చుకోవాలి, ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఏం చదువుకోవాలి, ఏం చదివితే బాగుంటుంది, అలానే మీరు ఎగ్జామ్ రాసినంతసేపు మీ తల్లిదండ్రులు ఏమి చాంటింగ్ చేస్తే మీకు మంచి మెమరీ పెరిగి త్వరగా టైం ప్రకారం కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది, అన్ని విషయాలు కూడా తెలియజేయడం జరుగుతుందండి. నేను ఇక్కడ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్ అన్నీ చెప్తాను కాబట్టి ఒక్కసారి ఇలాంటి గైడ్లైన్స్ అన్నీ తీసుకుంటే చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కసారి వచ్చి పర్సనల్గా కలవండి. నమస్కారం.